Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు బైరంగ సభలు కావాలంటే పెట్టుకోరా బాబు, నువ్వు ఎక్కడన్నా ఖాళీ గ్రౌండ్ లో అంటే లేదు లేదు నేను అట పెట్టను. ఏదైనా ఒక ఇరుగు సందులోకి వెళ్ళి ముందు 8 రోజులు జనం రాలేదు, మా మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదు, కాబట్టి మనిషికి 500 ఇచ్చో 2000 మందిని పోగేసుకొస్తున్నాము, వాళ్ళకే మీటింగ్ చెబుతా సందుల్లోనో గొందుల్లోనో అని చెప్పి ఈ బిల్డింగ్లు ఎక్కి చెబుతున్నాడు. మీటింగ్ ఈయన బిల్డింగ్లు ఎక్కి చెప్పొద్దు, నువ్వు బహిరంగ సభల్లో మీటింగ్లు పెట్టుకోమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తే పోలీసులను తిడుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు వచ్చేయడం వాడి ముఖ్యమంత్రికి ఏం పండరు బ్యాల్స్ నీ బట్టి ప్లాట్ఫామ్ కలిసి తిరుగుతూ ఉంటారు. ముఖ్యమంత్రికి ఏం అవసరం? దానికి ఒక వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ. నీ బట్టి చీటలనే 420గా నీ బాబులు అంటే కంట్రోల్ చేయటానికి వాళ్ళు చేస్తారు. ముఖ్యమంత్రికి ఏం అవసరం రా? నీ పొప్పు గుత్తిని పట్టుకుంటా ముఖ్యమంత్రి రావాలా? ఆ చంద్రబాబు నాయుడు గతి లేక నువ్వు పొప్పు గుత్తుగాడు అని తెలిసిన ఆ పొప్పు గుత్తుని యుద్ధానికి పంపించాడు. ఈ పొప్పు గుత్తుగాడు మీటింగ్ పెడితే మన కుప్పంలో చూసాం బహిరంగ సభ పెట్టారు ఫస్ట్ రోజు. ఈ రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ రండి, పొప్పు గుత్తుగాడు 4000 కిలోమీటర్లు 400 రోజులు నడుతున్నాడంటే కనీసం అక్కడ కుర్చీలు కూడా ఫుల్ అవ్వాలి. ఖాళీ కుర్చీలకు మీటింగ్లు చెప్పాడు ఈ దరిద్రుడు. ఈరోజు బహిరంగ సభలు కావాలంటే పెట్టుకోరా బాబు, నువ్వు ఎక్కడన్నా ఖాళీ గ్రౌండ్లో అంటే లేదు లేదు నేను అట పెట్టను. ఏదైనా ఒక ఇరుగు సందులోకి వెళ్ళి ముందు 8 రోజులు జనం రాలేదు, మా మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదు, కాబట్టి మనిషికి 500 ఇచ్చి 2000 మందిని పోగేసుకొస్తున్నాము, వాళ్ళకే మీటింగ్ చెబుతా సందుల్లోనో గొందుల్లోనో అని చెప్పి ఈ బిల్డింగ్లు ఎక్కి చెబుతున్నాడు. మీటింగ్ ఈయన బిల్డింగ్లు ఎక్కి చెప్పొద్దు, నువ్వు బహిరంగ సభల్లో మీటింగ్లు పెట్టుకోమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తే పోలీసులను తిడుతున్నాడు. ముఖ్యమంత్రి నువ్వు వచ్చేయడం వాడి ముఖ్యమంత్రికి ఏం పండరు బ్యాల్స్ నీ బట్టి ప్లాట్ఫామ్ కలిసి తిరుగుతూ ఉంటారు. ముఖ్యమంత్రికి ఏం అవసరం? దానికి ఒక వ్యవస్థ ఉంది, పోలీస్ వ్యవస్థ. నీ బట్టి చీటలనే 420గా నీ బాబులు అంటే కంట్రోల్ చేయటానికి వాళ్ళు చేస్తారు. ముఖ్యమంత్రికి ఏం అవసరం రా? నీ పొప్పు గుత్తిని పట్టుకుంటాకి ముఖ్యమంత్రి రావాలా? ఆ చంద్రబాబు నాయుడు గతి లేక నువ్వు పొప్పు గుత్తుగాడు అని తెలిసిన ఆ పొప్పు గుత్తుని యుద్ధానికి పంపించాడు. ఇక చెప్తాడు వలసలు వెళ్ళిపోతున్నాడంటే ఊళ్ళో 1700 మంది ఉంటే 1500 మంది వలసలు వెళ్ళిపోయారంట. నారావారి పల్లి నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి వెధవులు ఎవడరా నువ్వు నీ బాబునా? నారావారి పల్లి అని ఆ జిల్లాలో ఆ విలేజ్ నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి కుటుంబం ఎవరిదరా నువ్వు నీ బాబునా? ఎవడన్నా ఉన్నాడారా మీకు సంబంధించిన వాళ్ళు అక్కడికి? పండక్కెళ్ళి సంక్రాంతి పండక్కి ఆళ్ళని పోగేసుకెళ్ళి కొద్దిసేపు పండగ చేసుకోవడం తప్పించి మీ వాళ్ళకు ఊళ్ళో ఎప్పుడన్నా ఉండి తెచ్చారా? మీ దత్తపుత్రుడు అంతే ఇక్కడ ఉండడు, ఇక్కడికి వచ్చినప్పుడల్లా నేను ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుని ఇక్కడే పెరిగానని చెబుతాడు. వలసపోయాడు హైదరాబాద్. నీ కుటుంబ సభ్యులు మొత్తం ఏ టు జెడ్, నీ కన్నార వైపు కానీ నీ అత్తారు వైపు కానీ అందరూ కూడా ఊళ్ళో లేచి వెళ్ళిపోయి హైదరాబాద్ వలసపోయిన వాళ్ళే కదా మీరు. అరే అటు ముసలోడు కాబట్టి అటు కాళ్ళు అమ్మటి రావట్లేదు కాబట్టి నువ్వు పనికిరానటువంటి పొప్పుగాడు అని తెలిసిన మంగళగిరిలో ఒక అభ్యర్థిగా గెలవలేనటువంటి చవటవే దద్దమ్మే పనికి మాలినాడు అని తెలిసిన వాడికి దిక్కు లేక గతి లేక మైండ్ పనిచేయక ముసలోడైపోయి కాళ్ళు అమ్మట రాక నీబోటి వేదవని పంపించాడు పాదయాత్రకి. నీకు మాట్లాడటం రాదు, నోరు తిరగదు, తినడానికి తప్పించి ఆ నోరు దేనికి పనికిరాదు నీకు. పోనీ ఏదోటి నువ్వు మాట్లాడతాం రాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నవ్వుకుంటారు, కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్, కొద్దిసేపు నీలాంటి కొడుకు ఆ పగవాడికి కూడా వద్దని చెప్పి ప్రార్థన చేసుకుంటారు, ఏదోటి జనం చావు జనం చేస్తారు. అయితే నీకు ప్రాబ్లం, నీ కింద తొడలు రుద్దుకుపోతున్నాయంట నడవలేక. నువ్వు నడిచేది ముష్టి రోజు 10 కిలోమీటర్లు, ఆ 10 కిలోమీటర్లు నడవటానికి కూడా వీడికి 20 సార్లు ఆయిల్ రాయాలంట. ఈ రుద్దిపోతాంటే ఈ కింద మంట, ఆ మంటలో ఏం చేస్తున్నాడో తెలియదు. ఆ తో నోరు తిరగినటువంటి ఆ మూతి ఒకటి అది వేసుకుని ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఆడి బాబుని తిట్టాలి. వీడు ముసలోడైపోయి వీడికి ఎందుకు రాజకీయాలు, ఇంట్లో కూర్చో ఒక మమ్మల్ని చంపుతున్నాడు ఈ రోడ్లు అమ్మట ప్రశాంత అత్తగా ఇంటికాడు పడుకోకుండా నన్ను ఈ రోడ్డు మీదకి ఎక్కించి నవ్వులు పాలు చేస్తున్నాడు. ఆడు అధికారంలోకి వచ్చేలేదు సత్యలేదు, ఆడు ఎమ్మెల్యే అవమాన తర్వాత అధికారంలోకి వచ్చినంత అప్పుడు చూడవచ్చు. ఇప్పుడు వాళ్ళ మంగళవారం కాబట్టి నేనేమి చేయను, రేపు చేస్తా అంటే అర్థం ఏంటి?
చేసేవాడికి అధికారం ఉంటే ఏంటి లేకపోతే ఏంటి మంగళవారానికి సోమవారానికి ఆదివారానికి ఏంటి తేడా ఈ పప్పు గుత్తికాడు మంగళవారమైనా సోమవారమైనా బుధవారమైనా ఏ వారమైనా అది పప్పు గుత్తే కదా చికెన్ మటన్ అయిపోతాడేంటి ఆదివారం వీడు అన్ని పని తే చెప్తున్నా కదా కింద రుద్దుకుంటున్నాయి ఆయిల్ రాస్తున్నారు నో యూస్ మంటం అంటే ఇది ప్రశాంత్ అత్తగా పడుకునేవాడు హ్యాపీగా ఇంటికాడు తినే ప్రశాంత్ అత్తగా పడుకోకుండా ఆ కాళ్ళమ్మడ్ర అయినటువంటి ఆ 420 గాడి కోసం తిరగాల్సి వస్తుంది ప్రశాంత్ అత్త లేదు కింద మంట పైన ఇక వాగుడు పిచ్చి కుక్కలాగా మరుగుతున్నాడు దీని అందరికీ జగన్మోహన్ రెడ్డి కారణం జగన్మోహన్ రెడ్డిని ఇంతకు నేను పాదయాత్ర చేయమన్నాడు లేకపోతే ప్రశాంత్ అత్తలాగా పడుకునేవాడిని ప్రశాంత్ అత్త లేక ఇప్పుడు ఈ పరిస్థితి రోడ్డు మీద తిరిగి ఇక పిచ్చి కుక్కలాగా మరుగుతున్నాడు మరగనోడు నీ బాబాయ్ ఏం చేసావురా ఒకసారి తీసుకురా మీడియా ముందుకి నీకో బాబాయ్ ఉన్నాడు ఇక ఖర్జూర్ నాయుడు అని గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఆ తర్వాత నీ అయ్యను తిట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఆ తర్వాత కనపడకుండా ఏమైపోయాడు ఎక్కడ దాచారు నీ బాబాయ్ని ఒకసారి మీడియా ముందు తీసుకొచ్చి చూపించు నా ఖర్జూర్ నాయుడు గారి రెండో కొడుకు రామ్మూర్తి నాయుడిని నీ బాబాయ్ సంగతి మాత్రం నీకు తెలియదు ఎక్కడున్నాడో ఎక్కడ దాచారో ఎక్కడ పెట్టాడో నీ అయ్య దెబ్బకి ఏమైపోయాడో ఎవరికి తెలవనివరు ఉన్నాడా ఉంటే ఎక్కడున్నాడు కాంగ్రెస్ పార్టీలో చేరి నీ బాబుని అమ్మనా బూతులు తిట్టినాక రామ్మూర్తి నాయుడు గారు ఏమయ్యాడు బతికే ఉన్నాడా ఎక్కడన్నా కనబడుతున్నాడా పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి రామ్మూర్తి నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎందుకు కనబట్టలో పండక్కి కనబట్టలో సంక్రాంతి పండక్కి నీ ఇంట్లో బామ్మర్దులు అత్తారింటి చుట్టాలు తప్పించి నీ మొహానికి తల్లిదండ్రులు ఎట్టగులు లేరు తమ్ముడు ఉన్నాడుగా పండక్కి ఎందుకు కనబడ్డా నారవారిపల్లిలో ఈ అత్తారింటి కుటుంబమే కుటుంబమా మనకి ఏమయ్యాడో ఎవరికి తెలియదు ముందు నీ బాబాయ్ చూపిస్తారా ముందు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడు బ్లాక్ క్యాట్ ఎందుకు పెట్టుకున్నాడని వాడిని తీసేయమనండి వాడికి దమ్ముంటే వాడు మగాడైతే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద సెక్యూరిటీ లేకుండా రావాలా మరి వాడు 420 గాడు ఎంత వయసు 75 ఏళ్ళు కాటికి ఖాళీ చెప్పాడు ఎందుకని బ్లాక్ క్యాట్ తీసేసి రమ్మనండి ఈడేంటి పప్పుగాడు ఏంటి ఇది ఒక ఎమ్మెల్యే కాదు ఒక వార్డు మెంబర్ కాదు ఒక వార్డు కౌన్సిలర్లు కాదు ఎప్పుడు ప్రజల్లో గెలిచినాడు కాదు సచ్చినాడు కాదు వీడికి ఎందుకంటే 400 మంది సెక్యూరిటీ మాకు 150 మంది పోలీసులు కావాలి మాకు రక్షణ కావాలని చెప్పి డీజీపీకి ఎందుకు లెటర్ పెట్టారండి ఈ పప్పుగాడు పనికిమాలిన వెదవారు పాదయాత్ర చేస్తంటే ఈయన కొట్టి చంపుతారనే జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ లేకుండా తిరగాలి వీడు వీడి పప్పుగాడు తుప్పుగాడు ఎందుకు పెట్టుకున్నారు వీడి భార్య పిల్లలకి ఎందుకు పెట్టుకున్నాడు హోదాలో ఉన్నటువంటి కొడుకు ఎందుకు సెక్యూరిటీ పెట్టాడు ఇద్దరు గన్మెల్లే అంటే వాళ్ళందరినీ కొట్టి చంపేస్తారు జనం అన్ని పనికి మాలిన వాగుడు వాడు కింద తొడలు రుద్దుకుంటున్నాయి నూనె రాసేవాడు నూనె రాస్తున్నాడు అయినా మా నాయుడికి మంట తగ్గట్లా 10 నిమిషాలకు ఒకసారి రాసిన పిచ్చి వాగుడు నోరుంది కదా అని చెప్పి వాగుతున్నాడు ఆ మంట మీద